ముఖ్యంగా నేను కేసీఆర్ ని అడగదలుచుకున్నా, నీకు సిక్కు శరం లజ్జ ఏమను ఉందా అని, చీము నెత్తురేమను ఉందా అని కూడా నేను కేసీఆర్ ని అడగదలుచుకున్నా. మానవ జన్మ మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. నిన్ను తన్ని కూడా చెప్పారు తెలంగాణ ప్రజలు ఈ మధ్యకాలంలో. ఆడెవడో మీ మంత్రి పోతే మీరు పూర్తిగా బజార్ బతుకులైపోయినాయని. విభజన మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రెండు పుస్తకాలు రాశారు, విభజన కథ అని. వెనకాల ఏం రాసిండే ఆయన అంటే, ముందు మాట వెనక మాట, విభజననే తప్పు, బిల్లే పాస్ కాలేదు, నేను సుప్రీంకోర్టులో కేసు వేసినా కేసు ఎప్పుడొచ్చినా తెలంగాణ రాష్ట్ర విభజనను తప్పు పడతారు, మళ్ళీ రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడుతుందని బలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాదించింది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమకారులైన తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని వారు కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా తెలంగాణ ఉద్యమకారులను రజాకర్లని అవమానించారు. తెలంగాణ సమాజాన్ని కరడుగట్టిన రజాకర్లుగా అవమానించిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచపక్ష ప్రమాణాలతో భోజనం పెట్టి పప్పు నెయ్యి వడ్డించి సత్కరించిండే, అసలు కేసీఆర్ ఎంత నీచుడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ స్వార్థం కోసమో, దోసుకున్న సొమ్మును కాపాడడం కోసమో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎజెండాను అమలు చేసి బీజేపీ యొక్క వ్యతిరేక ఓటును ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలతో చీల్చి మూడవసారి మోడీని గెలిపించడానికి పన్నాగాలు పన్నుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇవాళ ఆయన ఏ పార్టీ పెట్టినా ఉన్న పార్టీతో పోటీ చేయలేడా? ఇన్ని రోజులు దోచుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ అంటే గ్రామాలలో ప్రజలు, మా అమ్మలు అక్కలు కళ్ళల్ల కారం కొట్టి చీపురు పొరకాటలతో కొట్టే పరిస్థితి వచ్చింది, మా పిల్లలు చెప్పులతోని తరిమే పరిస్థితి వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ ను మూసేసి బీఆర్ఎస్ అని తెరుస్తాడంట. సార పాతదే గాని సీస కొత్తదంట. ఈ సిగ్గులేని పనులు చేయడంలో కేసీఆర్ మునగాడు. నేను అడుగుతున్నా ఇవాళ కేసీఆర్, నీ పక్కన ఎవడున్నాడా ఈ సలాలల్లా? ప్రశాంత్ కిషోర్, సోమేష్ కుమార్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, రజత్ కుమార్ అందరు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే. కేసీఆర్ పూర్వీకులు కూడా బీహార్ నుంచే వచ్చారు. ఇది మీరందరు భారత రాష్ట్ర సమితి అంటారు, కానీ నేను మాత్రం బీహార్ రాష్ట్ర సమితి అని చెప్తున్నా. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ బీహార్ లేదో పార్టీ పెట్టి పోటీ చేస్తున్నా అని పాదయాత్రలు చేస్తుండ్రు. కేసీఆర్ ఎక్కడ చేయాలి? నిజంగానే కేసీఆర్ జాతీయ పార్టీ రాజకీయాలకు రావాలంటే జాతీయ పార్టీ పెట్టుంటే ఆంధ్రప్రదేశ్ లో తొందరలోనే నెల్లూరు జిల్లాలో ఒక శాసనసభకు ఉప ఎన్నిక ఉంది, అక్కడ పోటీ చేస్తాడా లేదా చెప్పాలి. నీ పార్టీని విస్తరించాలనుకున్నప్పుడు తెలుగు మాట్లాడే పక్క రాష్ట్రంలో నువ్వు ఎన్నికలలో పోటీ